అంటే ఈ ట్రీట్మెంట్స్ చేయించుకున్న తర్వాత ఎన్ని డేస్లో వాళ్ళకి రిజల్ట్ కనిపిస్తూ ఉంటుంది అండ్ ఏమైనా మెయింటెనెన్స్ చేయాలి అంటారా ఎస్ అండి ఈ హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్ లేకపోతే హెయిర్ రీజనరేషన్ ట్రీట్మెంట్ అన్నది ఒక టైప్ ఆఫ్ మెయింటెనెన్స్ ప్రక్రియ ఇది ప్రతి ఒక్క పేషెంట్కి ప్రతి ఒక్కరికి అవసరమైన ట్రీట్మెంట్ మనకి రెగ్యులర్గా ఈ ఇలాంటి చిన్న చిన్న చికిత్సలు చేసుకోవడం అనేది ఎంతైనా ఇంపార్టెంట్ सो इवे नार्मल गा फर्स्ट स्टार्टिंग अंटे इप्पटिवरकु एप्पुडैते ट्रीटमेंट स्टार्ट चेसुकोलेदो वाळ्ळकि इदि नार्मली 10 सेषन्लो इदि ट्रीटमेंट अन्नदि मनं कंप्लीट चेस्तां इदि प्रति ओक्क सेषन् कि इंकोक सेषन् कि 3 वाराल टाइम गैप अन्नदि उंटदि सो फस्ट 3 4 सेषन्स् एदैते अयितायो ई हेयर ट्रीटमेंट्स् हेयर रीजुवेनेशन् ट्रीटमेंट अनेदि जरुगुतदो खच्चितंगा मीकु हेयर ई रिजल्ट्स् अन्नदि वेंटने कनबडुतदि अंटे ఉన్న జుట్టైనా అట్లీస్ట్ మీకు రీటైన్ అయితే అంటే అది పడిపోకుండా అది రాలిపోకుండా ఉన్న హెయిర్ అన్న మీకు కనీసం ఉంటది అదొకటి సెకండ్ ఈ హెయిర్ ఫాలికల్స్ ఏదైతే మీకు ఆల్రెడీ హెయిర్ అన్నది ఉన్నదో ఆ హెయిర్ ఫాలికల్స్ లేకపోతే ఆ హెయిర్ అన్నది చాలా ఆరోగ్యంగా లేకపోతే మంచి బలంగా తయారవుతాయి అండ్ మీకు చెప్పినట్లుగా ఈ స్లీపింగ్ మోడ్లో ఏదైతే ఉండే ఆ స్లీపింగ్ మోడ్ నుండి అది ఆ హెయిర్ ఫాలికల్స్ మళ్ళీ యాక్టివ్గా చేసి దాని నుండి జుట్టు మళ్ళీ పెరిగేటట్లుగా చేస్తుంది రైట్ వి హావ్ వన్ మోర్ కాలర్ డాక్టర్ గణేష్ గారు శ్రీకాకుళం నుంచి నమస్తే అండి మీ సమస్య ఏంటో చెప్పండి నమస్కారం మేడం టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి డాక్టర్ గారితో డైరెక్ట్ మాట్లాడేసేయండి ఓకే మేడం హలో చెప్పండి చెప్పండి సార్ చెప్పండి సరే మేడం డాక్టర్ హలో అంటే ఇప్పుడు మా వయస్ అన్నది 27 సార్ ఏజ్ నాకు మొత్తం ముందు సైడ్ అంతా ఊరకనే రాలిపోతుంది సార్ మొత్తం అవునండి నేను చెప్పినట్లాగా ఈ కాలంలోనే 20 ఏళ్ళ నుండి 30 ఏళ్ళ వరకు ఉన్న యంగ్ పేషెంట్స్ లోనే యంగ్ పీపుల్ లోనే ఈ హెయిర్ రాలిపోవడం కానీ లేకపోతే హెయిర్ పల్చబడడం కానీ లేకపోతే బట్టదలు రావడం అంటే బట్టదలు అంటే ఈ హెయిర్ లైన్ అనేది ఏదైతే ఉంటుందో ఆ హెయిర్ లైన్ అనేది వెనక్కి వెళ్ళడం అంటే ముందు భాగంలో ఏదైతే హెయిర్ ఎక్కువగా ఉంటుందో మగవాళ్ళకి ముఖ్యంగా ఈ ముందుకున్న హెయిర్ అనేది బాగా పల్చబడి తొందరగా రాలిపోవడం అన్నది జరుగుతూ ఉంటుంది సో మీకు చెప్పినట్లయితే ఈ దీనికి చాలా కారణాలు అన్నది ఉంటాయి అది వంశపారపర్యంగా రావచ్చు లేదంటే మీ లోకల్ ఫ్యాక్టర్స్ కావచ్చు పొల్యూషన్ కావచ్చు ఎక్కువ సన్లైట్ కావచ్చు లేకపోతే మీరు బయట ఎక్కువ తిరుగుతున్నారు అంటే దానికి హెల్మెట్ ఎక్కువసేపు యూజ్ చేయడం వలన కావచ్చు చాలా కారణాలు అన్నది ఉంటాయి కానీ ఎలాంటి కారణాలైనా కూడా ఈ హెయిర్ లాస్ అన్నది మనం ఆపడానికి ఫస్ట్ మనం ఆపడానికి కావాల్సినంత చికిత్స అనేది ఖచ్చితంగా మనం చేసుకుంటూ ఉండాలి అది కూడా రెగ్యులర్గా మనం చేయాల్సిన పరిస్థితి అన్నది ఉన్నది సో మీరు మీ దగ్గరలో ఉన్న మా ఏదైనా పాత స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్కి ఒక్కసారి మీరు కాల్ చేసి కింద స్క్రోల్ అవుతున్న నంబర్ మీరు 0404142000 కాల్ చేసి మీకు దగ్గరలో ఉన్న క్లినిక్ ఎక్కడైనా కూడా మీ సదుపాయంగా ఉన్న క్లినిక్కి ఒక్కసారి వెళ్ళి డాక్టర్ని ఒక్కసారి సంప్రదించండి సంప్రదించిన తర్వాత మా దగ్గర ఉన్న ట్రైకాలజిస్టు హెయిర్ స్పెషలిస్టు మీ కండిషన్ అనేది చూసి మీకు ఎలాంటి చికిత్స చేస్తే మీకు ఆ హెయిర్ ఫాల్ అనేది ఖచ్చితంగా ఆగుతుందో ఆ ట్రీట్మెంట్ అనేది మనం